పరిపూర్ణానంద స్వామిని సిటీ నుంచి బహిష్కరించడం అన్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. దీనిపై కలిసేందుకు సీఎం ను అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. పరిపూర్ణానంద నగర బహిష్కరణకు నిరసనగా ఈరోజు అసెంబ్లీ నుంచి బీజేఎల్పీ నేతలందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రగతి భవన్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా బీజేపీ నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డి ఇంటికి కూడా ఈరోజు ఉదయమే పోలీసులు చేరుకున్నప్పటికీ కూడా అంబర్పేటలో పాదయాత్రలో ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పరిపూర్ణానంద అరెస్ట్గా మీరు మెమరాండం ఇవ్వడానికి బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మిమ్మల్ని అందరూ కూడా ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేయడం ఎలా చూడవచ్చు? నేను నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. మేమందరం ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము ఎంపీ దత్తాత్రేయ గారు కలిసి ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం వస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు 12 గంటలకు ప్రగతి భవన్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రభుత్వం ఏదైతే స్వామి పరిపూర్ణానంద గారిని తెలంగాణ బహిష్కరణ చేశారో ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకము. ఈ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రకమైనటువంటి బహిష్కరణలకు తావులేదు. ఆయన ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎవరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. శ్రీరాముని అవమానం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు పైన చర్య తీసుకోవాలని ఆయన ఒక శాంతియుతమైనటువంటి పాదయాత్ర హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు చేపట్టినందుకు ప్రభుత్వము ఆయనను అకారణంగా బహిష్కరించడం ఏదైతున్నదో పూర్తిగా ఇది చట్ట వ్యతిరేకము. ఈ బహిష్కరణ అనేటువంటిది దేశంలో ఎక్కడా లేదు. నిజాం కాలంలో పెట్టినటువంటి పోలీస్ చట్టం, ఈ బహిష్కరణ చట్టం ఏదైతున్నదో, ఇంకా ఆయన నిజాం పరిపాలనలాగా ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడం ఏదైతున్నదో ఇది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. వెంటనే ప్రభుత్వము చేసిన తప్పును సరిదిద్దుకొని స్వామీజీకి బహిరంగ క్షమాపణ చెప్పి ఏదైతే బహిష్కరణ మరి వేటు వేశారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ద్వారా ముఖ్యమంత్రిని కోరబోతున్నాం. ఇప్పుడు బహిష్కరణకు సంబంధించి కూడా పోలీసులు చూపుతున్నటువంటి కారణాలు, గతంలో ఎప్పుడో ఎక్కడో ఆయన బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు చూపించడం ఎలా చూడదు? నిజంగా ఎవరైనా బహిష్కరించాలంటే ముందుగా 12% బీసీ రిజర్వేషన్ పేరుతో మతపరమైన రిజర్వేషన్ అయితే తీసుకొస్తున్నాడో ముస్లిం రిజర్వేషన్, దానికి ముఖ్యమంత్రి గారిని బహిష్కరించాలి తప్ప మత సమరస్యాన్ని దెబ్బతీసే చర్య అది. కాబట్టి ఆ రకంగా స్వామీజీ ఎప్పుడో ఎక్కడో మాట్లాడని చెప్పి ఇప్పుడు అకారణంగా మీరు చేసిన తప్పులకు మరి సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో స్వామీజీని అరెస్ట్ చేయడము, అదేవిధంగా స్వామీజీని బహిష్కరించడము ఇది చట్ట వ్యతిరేకము. ఎక్కడ కూడా ఏ న్యాయస్థానం కూడా నిలబడే పరిస్థితి లేదు. బీజేపీకి సంబంధించినటువంటి కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రమే మెమరాండం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హౌస్ అరెస్టులని ఎలా చూడండి? ఇదే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, ఒక టీఆర్ఎస్ ప్రజాస్వామ్యం ఉందా నాకు అర్థం కావడం లేదు. మేము స్వయంగా ఒక ఫ్లోర్ లీడర్గా ఒక సీనియర్ శాసనసభ్యులుగా మా అందరం కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం కోసము ఒక విజ్ఞాపన పత్రం నిన్నే పంపి మేము ఇట్లా వస్తాము, మాకు సమయం ఫిక్స్ చేయండి అంటే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఏ రకమైనటువంటి మరి రెస్పాన్స్ ఉండదు, ఏ రకమైనటువంటి వివరణ ఉండదు. ఈరోజు కాదు రేపు కలుస్తాము, బిజీ ఉన్నాము, ఏదో చెప్పాలి కదా. వారు ప్రధానమంత్రి కలవకపోతే ముఖ్యమంత్రి గారు అలుగుతారు. మరి మేము అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వరు. గంటల తరబడి ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్లకుండా ప్రగతి భవన్లో కూర్చుంటాడు. కనీసం మేము ఒక ప్రజా సమస్యల మీద, ఒక స్వామీజీ సమస్యల మీద, ఒక సెంటిమెంట్కి సంబంధించినటువంటి విషయంలో, ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తామంటే మాకు అనుమతి ఇవ్వకపోవడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకము. ముఖ్యమంత్రి గారు ఆలోచన తీరు మారాలి, పరిపాలన ధోరణి కూడా మారాలి, ఈ బహిష్కరణ ఆలోచన విధానం కూడా ఉపసంహరించుకోవాలి. ఈ అంశంపై ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి విషయాలపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. ఇది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. తాను ఫ్లోర్ లీడర్గా ముఖ్యమంత్రిని కలవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను, అలాగే ఇప్పుడు కూడా స్వామి పరిపూర్ణానంద విషయంలో ప్రయత్నం చేశాం, కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అందుకనే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి అసెంబ్లీ దగ్గరికి చేరుకుని అక్కడి నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమందిని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే కిషన్ రెడ్డిని కూడా ఈరోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా అంబర్పేటలో పాదయాత్ర ఉందని కూడా ఆయన పాదయాత్రలో ప్రస్తుతం పాల్గొని ఇక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏదేమైనట్టు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్కి వెళ్ళి అక్కడ సీఎంని కలిసేందుకు ప్రయత్నం చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.